ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. దత్తాత్రేయ స్వామి సన్నిధిలో 5 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ భక్తిభావన కలిగి ఉండాలి. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలని, భక్తిభావం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ పేర్కొన్నారు. శనివారం గురు పౌర్ణమి సందర్భంగా ఆయన కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేసి అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల నుంచి ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలని, తద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ మరియు శంకర్, రమేష్ సింగ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు. ఇక్కడ కర్ణాటకలో కూడా గంగాపూర్ టెంపుల్ కి దత్తాత్రేయ టెంపుల్ మరి చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ. మరి ఇక్కడ మన నందకుమార్ పూజారి ఎప్పుడు కూడా మేము వస్తే కూడా ఆయన మంచిగా దర్శనం చేసి అన్నదానం గడువు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా రైతులు కూడా సుఖ సంతోషంగా పంటలు మంచిగా ఉండాలి, రైతులు కూడా మంచిగా ఉండాలి, వ్యాపారం కూడా అందరూ మంచిగా ఉండాలి, ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని ఈ యొక్క గురు పౌర్ణమి నాడు మన ఒక దత్తాత్రేయ స్వామి నుంచి ఒక అదేవిధంగా మరి ఇక్కడ కూడా మనము దాదాపు 5 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. మరి వాస్తవం చెప్పాలంటే దేవుని దయవల్ల ఈ స్థాయికి నేను ఎదిగినా త్వరలో కూడా ఏ రకంగా కొనసాగే దేవుని కృపలో కూడా నేను పనిచేస్తాను మనం చెప్తాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.